వెయ్యి రోజుల తపస్సులో 403వ రోజుకి మనం చేరుకున్నాం. 402వ నామం ఏంటి? క్షరా. ఊహించండి ఇప్పుడు నామం ఏంటి? అక్షర. నశించేది అమ్మనే, నశించనిది అమ్మనే. ఎంత బాగుంది చూడండి. కూటస్థోక్షరముచ్యతే, కూటస్థోక్షర ఏవచ, ఇలా మనం భగవద్గీతలో చూస్తాం. కూటస్థ అక్షర ఏవచ, కూటస్థోక్షర అని అంటాం. మనకి చాలామందికి సంస్కృతంలోని శ్లోకాలు చదివేటప్పుడు ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ కూటస్థోక్షర క్షా కంటే ముందు ఆ ఉంటుంది, కానీ అది వ్యాకరణానికి ఎప్పుడైతే విరుద్ధమవుతుందో అక్కడ అన్ని ఆ సంఖ్య పెరుగుతుందో అక్కడ ఏం చేస్తారంటే అకార ప్రశ్లేష అంటారు. అంటే ఇట్లా టూ లాగా, టూ పొట్టిగా ఉంటే ఎలా ఉంటుందో అలాగా ప్రశ్లేష అంటారు. కూటస్థోక్షర ఉచ్యతే స్థో క్ష, ఈ రెండిటికి మధ్య అకార ప్రశ్లేష ఉంటుంది. అంటే ఏంటంటే అక్కడ అకారం ఉంది కానీ అకారం రాయలేదు, అట్లాగా అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి గీతాచార్యుడు అనుగ్రహించినటువంటి ఈ భగవద్గీతలో తానే అక్షరస్వరూపమని చెప్పారు. వేదాక్షరాని యానంతి పఠితాని ద్విజాతిభి, ఇది కూడా. ఇంకా అమరకోశం ఏం చెప్తుందంటే అక్షరం తు మోక్షేపి వర్ణే బ్రహ్మణి అక్షరమని శేషకోశం. అంటే కూటస్థ పురుషుడు అకారం నుండి ప్రారంభిస్తే అన్ని అక్షరాలు, మోక్షము, ఇన్ని రకాల అర్థాలున్నాయి. కనుక అమ్మవారు అలాంటి అక్షరస్వరూపిణి, అంటే ఏమాత్రము నశించనిది, చెక్కు చెదరనిది, చలించనిది అని అర్థం అనమాట. అలాగే రావణాసురుడి కుమారుడికి కూడా పేరు అక్షుడు. ఆ అక్షుని కూడా నశింపజేసినటువంటి సీతాదేవి అని అర్థం ఒకటి. అక్షమాలను ధరించినటువంటి, రుద్రాక్షమాలను ధరించినటువంటి దేవి అని కూడా మరొక అర్థం. ఎన్ని రకాల అర్థాలు ఉన్నటువంటి ఈ అక్షరనామాన్ని అక్షరస్వరూపుడైనటువంటి గీతాచార్యుడి యొక్క ఈ అందమైనటువంటి శిశువు రూపాన్ని మనం ఈరోజు తన్మయంగా చూస్తూ అమ్మవారి నామాన్ని పలుకుదాం. చాలా చక్కగా ఉంది చిత్రం. సరే, అందరికి అందజేద్దామనే ఉద్దేశంతో గీతాచార్యుల వారి యొక్క ఈ శ్లోకాన్ని మనం తలుచుకునే సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ యశోదమ్మ ఒడిలో ఉండేటటువంటి ఈ చిత్రాన్ని అనుభవిద్దాం. ఇంకా ఈరోజు ప్రశ్న, అకారంతో ఏమేం పేర్లు ఉన్నాయి? అకారంతో, ఎందుకంటే వ్యాస భగవానుల వారు చెప్పారు ఐతి నారాయణస్య ఐతి భగవతో నారాయణస్య ప్రథమాభిధానం అంటారు. అంటే ఆ అంటేనే పరమాత్మ స్వరూపం. కాబట్టి నేను వ్యాస భాగవతాన్ని చెప్పేటప్పుడు కానీ, భారతాన్ని చెప్పేటప్పుడు కానీ వేరే మంగళ శ్లోకాలు, దేవతా ప్రార్థనలు లేకుండగా డైరెక్ట్గా నేను అకారంతో ప్రారంభించాను కదా, అదే మంగళ శ్లోకం అంటారన్నమాట వ్యాసుల వారు. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైనటువంటి శబ్దం ఆ, ఈ ఆ కారంతో ఏమేమి పదాలున్నాయో అందరం టెక్స్ట్ చేద్దాం, ఎవరికి ఎన్ని జ్ఞాపకం ఉంటే అన్ని. ఇక నామాన్ని 11 సార్లు పలుకుదాం. ఓం అక్షరాయ నమః, 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 ఓం శ్రీ ఐ నమః. జై శ్రీకృష్ణ. యజ్ఞాయై మాతరిష్వనో ధర్మాసిద్ధ్యోరసి పృథివ్యసి విశ్వధాయాసి పరమేణ ధాన్నాగుమ్మ పవిత్రమసి శతధారం వసూనాం పవిత్రమసి సహస్రధారకం హుతస్థోగోహుతోద్రక్షోక్తయే బృహతే నాకాయ స్వాహాద్యా వా పృథివేభ్యాగుం సా విశ్వాజుస్సా విశ్వవ్యచాస్సాకర్మా సంవృత్యద్ధమృతావరే రోణ్మిణేర్మధుమత్తమా మంద్రాజనస్య సాతయే సోమే నత్వాగ లక్ష్మీంద్రాజ విష్ణాభ్యగం రక్షస్వా కర్మణే
ప్రిదమం వన్నితమం దేవహోతమ ప్రదమసి విర్ధానందృగం వస్వమాత్రేక్షేమాభేర్మా సంవిక్షామాంసిషమురువాతాజ దేవస్య సవిదు ప్రసవేష్ణోష్ణహస్తాభ్యామర్దయే దుష్టం నిర్భవామ్యగ్నేశోమాభ్యామిదం దేవానామిదమునః సహస్థాత్యైత్యానారాత్యై సువరభివిక్షేషం వైశ్వానరం జ్యోతిర్ద్రుగం మంతాభ్యాపృథివ్యోర్భంతరిక్షమన్ విక్ష్యదిత్యాస్తోపస్తేజాదయామ్యగ్నేహవ్యమం రక్షస్వ దేవో వస్సవితాత్మనాత్మచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్రే భువో అగ్రే భువోగ్రయిమం యజ్ఞం నయతాగ్రే యజ్ఞపదిం ధత్త యుష్మానింద్రో యోజమింద్రమవృణేధ్వం వృత్రదోర్జే ప్రోక్షితాస్థాగ్రదేవోదుష్టం ప్రోక్షామ్యగ్నేశోమాభ్యాగుం సుంధ్వందైభ్యాయ కర్మణే దేవయజ్ఞా అవధోతవం రక్షోవధోత.